కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా నిన్న వనపర్తి నియోజకవర్గంలో పెద్దమందడి జల్పూర్ మండలంకు సంబంధించిన గ్రాస్ లెవెల్లో ఒక గ్రామానికి 20 మంది కార్యకర్తలు కలిసి ఆ 20 మంది ఆ విలేజ్లో ఏం సమస్యలు ఉన్నాయి, మొన్న నవంబర్లో జరిగిన జనరల్ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రావడానికి కష్టపడిన కార్యకర్తలు ఏం చేస్తున్నారు, ఈ 4 నెలల్లో మనం ఏం చేస్తున్నాం, పార్లమెంట్ ఎలక్షన్లో మనం ఎట్లా కష్టపడాలనే దాని మీద నిన్న పెద్ద మందులు పెట్టున్నాం. ఈరోజు పెబ్బేరు మండలంలో పెబ్బేరు టౌన్, పెబ్బేరు మండల్, శ్రీరంగపూర్ మండలాల సమీక్ష కూడా ఉంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఒక కాంగ్రెస్ పార్టీ మేము చేసిన ఈ 6 గ్యారంటీలు, చేయబోయే 5 గ్యారంటీల గురించి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశం కానీ ఎట్లా ఉంటుందనే దాని మీద మేము ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఈ మధ్యకాలంలో బీజేపీ పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తుండే, ఎస్ మేము కూడా అదే చెప్తున్నాం, డబుల్ ఇంజన్ సర్కారే కావాలి మాకు తెలంగాణ రాష్ట్రానికి. ఇక్కడ ఆల్రెడీ ఒక ఇంజన్ ఉంది, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ఇంజన్ నడుస్తుంది, సెంట్రల్లో కూడా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇంకో ఇంజన్ అయితేనే భారతదేశ అభివృద్ధి అవుతుంది. మేమంతా రైతులకు ఎట్లా వాటర్ వేయాలి, రైతులకు ఏం చేయాలి, కెనాలు ఎట్లా చేయాలి, డ్యాములు ఎట్లా చేయాలి మాకు బాగా తెలుసు. మేము కృష్ణానదిని కబ్జాలు చేయము, పెబ్బేరు సొంత కబ్జాలు చేయము, ఉనపర్తుల గూడిలాండ్ కబ్జా చేయము, ఓన్లీ ప్రజలకు సేవ చేస్తాం. ప్రజలకు సేవ చేసే విధానంలో మేము మొన్న ఏదైతే కమిట్ అయినామో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాబోయే రోజులలో పార్లమెంట్ అభ్యర్థి మల్లురావు గారిని గెలిపిస్తే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి ప్రజల్లోకి మేము తీసుకెళ్తున్నాం. థ్యాంక్ యూ.